చంద్రబాబు ప్రభుత్వంలో విశ్వసనీయత అనే పదానికి అర్థం లేదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ఏదైనా కొత్త ప్రాజెక్టు చంద్రబాబు తీసుకొచ్చారా? పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆమె అన్నారు. వైఎస్ హయాంలో నిర్మించిన కాల్వలోకి నీళ్లు తీసుకొచ్చి పట్టిసీమని బాబు చెబుతున్నారని, ఈ ప్రాజెక్టు పేరిట వేరే కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇకపోతే సంక్షేమానికి పోతే ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు ఉందా? 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 ఉందమ్మా? ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు? మరి ఏ విధంగా అడుగుతా ఉన్నాడని కూడా చెప్తున్నా నేను. ఇవాళ దేనికి కూడా ప్రజాస్వామ్యం విలువలు కానీ, దేనికి కూడా ఒక మాట ఇస్తే కట్టుబడి విశ్వసనీయత కానీ లేదు. ఈరోజు నేను అడుగుతున్న విలువలకు విశ్వసనీయతకు ఎక్కడన్నా ఉందా అంటే, మరి స్పెషల్ స్టేటస్, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడా ఆయన? పోరాటం చేశాడా ఆయన? ఎన్నిసార్లు మార్చలేదు? స్పెషల్ స్టేటస్ కంటే ప్యాకేజీ ముద్దు అనలేదా? ప్యాకేజీ ముద్దు అనలేదా? అన్నాడు, ప్యాకేజీ ముద్దు అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ జగన్ బాబు మరి ప్రతి జిల్లాకు తిరిగి, మరి ఎంత మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతులు చేయకపోతే ఈరోజు స్పెషల్ స్టేటస్ అనేది నిలబడి ఉండేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు సెంట్రల్లో మంత్రి కూడా చెప్పారు, స్పెషల్ స్టేటస్ కాదు ప్యాకేజీ కావాలని అడిగినట్టుగా మనం వింటున్నాం కదా. ఈరోజు మళ్ళీ ఈరోజు ఆయన మళ్ళా స్పెషల్ స్టేటస్ అని అడగడానికి జగన్ బాబు ఎన్నో పోరాటాలు చేశాడు, దీక్షలు చేశాడు, లాస్ట్కు ఎంపీలందరితో కూడా రాజీనామా చేపించాడు పార్లమెంట్లో. 14 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మీ అందరి కోసం స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని, ఈరోజు తన లాభం కోసం స్పెషల్ స్టేటస్ని బీజేపీతో 4.5 సంవత్సరం ఉండి కూడా స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టాడని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, 23 మంది ఎమ్మెల్యేలను, ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలను మరి ఆ రోజు మరి ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడో కానీ నాకు తెలియదు, కానీ కొన్నాడా? 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను కొన్నాడు. ఒక ఆయన అయితే ఎస్పీవై రెడ్డి అని, ఆయన కనీసం ప్రమాణం చేస్తారు పార్లమెంట్లో, అది కూడా చేయకుండా కొన్నారు. మళ్ళీ దీనికి